ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను దాన్ని అనుసంధానిస్తూ రూపొందించిన నూతన యాప్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు పొందించని అధికారులు తెలిపారు. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు రసీదు కూడా పొందే అవకాశం ఉంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు ఈ యాప్తో అందుబాటులోనికి రానున్నాయి. ఎనీ కంప్లైంట్ మీరు ఇచ్చినప్పటికీ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లాంటి కాగ్నిసబుల్ ఎఫెన్స్ అయితే మాత్రం అది మాత్రము కాగ్నిసబుల్ అనేది యాప్ ద్వారానే తెలియజేస్తుంది. అప్పుడు మాత్రం మనం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎస్ఎంఎస్ ఫస్ట్ ఇస్తాం, సంతకం పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఇస్తాం సార్, మీ కంప్లైంట్ అందింది, మీ కంప్లైంట్ ప్రకారం మీ సమస్యను ఇంత లోపల పరిష్కరించగలము, దాని నంబర్ ఇంత అని ఇస్తాం సార్. ఎఫ్ఐఆర్ అయితే కనుక ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది అనుకుంటే ఆ ఎస్ఎంఎస్లో ఏమవుతుంటే వీ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. వన్స్ హీ కమ్స్ టు పోలీస్ స్టేషన్ టేక్ హీ సిగ్నేచర్ ఇష్యూ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎఫ్ఐఆర్ స్టేటస్ కనుక్కోవాలన్నా